న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జనరల్ బాడీ మీటింగ్ ను వనశ్రీపురంలో నిర్వహించారు. ఈ మీటింగ్ లో నూతన అధ్యక్షులుగా ముఖరి శృతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు శృతి మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన వెయిట్ లిఫ్టర్లను ప్రోత్సహిస్తామని, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ గేమ్స్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన యువతను అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతామని ముఖరి వెల్లడించారు. టీడబ్ల్యూఏఎల్ ఆదర్శనీయంగా ముందుకు నడిపి గ్రామీణ స్థాయి యువతీ యువకులను కూడా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయనున్నట్లు శృతి పేర్కొన్నారు. తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ యొక్క కొత్త బాడీ ఎన్నుకోబడింది. చాలా డీటెయిల్డ్గా మా ప్రెసిడెంట్ గారు మీకు చెప్పారు. మనము మా యొక్క అజెండా అన్నా లేదంటే మా ధ్యేయము, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి రూరల్లో చాలామంది లిఫ్టర్స్ ఉన్నారు కానీ అసోసియేషన్ వాళ్ళకి అందుబాటులో లేకుండే. బట్ నౌ వీ వాంట్ గో టు ద రూరల్స్. మేము వెళ్ళాలనుకుంటున్నాం. అసోసియేషన్ విల్ గో టు ద డిస్ట్రిక్ట్స్, వీ విల్ గో టు ద రూరల్ రిమోట్ అండ్ ద రిమోట్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్ తెలంగాణ, ఐడెంటిఫై ద టాలెంట్ అండ్ అప్బ్రింగ్. ప్రతి డిస్ట్రిక్ట్లో మా అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ వాళ్ళకి మెయిన్ తెలంగాణ మెయిన్ అసోసియేషన్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ, అలాగే ఢిల్లీలో ఉన్న ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకొని వీళ్ళని వాళ్ళకి అక్కడ మనము వీళ్ళ పేర్లను అక్కడికి పంపిస్తూ ప్రపోజ్ చేస్తూ, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఒలింపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఖేలో ఇండియా అనేసి, ఏషియన్ గేమ్స్ అనేసి, అన్నిట్లో తెలంగాణ నెంబర్ వన్గా నిలబడాలి భారతదేశంలో. అంటే మన వెయిట్ లిఫ్టింగ్లో భారతదేశంలోనే తెలంగాణ నుంచి మంచి పిల్లలు వస్తున్నారు, మంచి లిఫ్టర్స్ వస్తున్నారు అని విధంగా తీసుకురావాలనేది మా ధ్యేయం. మీ మీడియా వాళ్ళు కూడా చాలా దీనికి సహకరించాలి, సహకరిస్తారని ఎక్స్పెక్ట్. ఇంకొకసారి స్మైల్ చాలు సార్. రామ్కుమార్ గారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కొత్త టీమ్ అసోసియేషన్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ అందరూ కూడా మేమందరం ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయాయి. ఫెడరేషన్ వాళ్ళు పంపించిన అబ్జర్వర్ మరియు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుండి వచ్చిన అబ్జర్వరు, మరి స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఇక్కడ నియమింపబడ్డారు. వాళ్ళందరి సమక్షంలో ఈ ఎలక్షన్ జరిగింది. ఈరోజు డిక్లేర్ చేశారు, నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. ఇదంతా నా టీము. మేమందరం కూడా మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి నుండైనా కరెక్ట్గా పిల్లలకి ప్రాపర్గా ట్రైనింగ్ అవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, మరియు ఎంతోమంది క్రీడాకారులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి వెయిట్ లిఫ్టింగ్లో తీసుకెళ్లాలన్నదే మా అందరి ఆకాంక్ష. ఇక్కడ ఏది కూడా రాజకీయం కానీ వేరే వేరే ఎటువంటి అవుట్సైడ్, ఎలా చెప్పాలంటే, ఇప్పటికీ చాలాసార్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మీద చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్టేట్లో. అందుకే ఫెడరేషన్ పాత అసోసియేషన్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త అసోసియేషన్ని ఎన్నుకోబడ్డారు. మా ఎయిమ్, మా యాంబిషన్, మా యునో మోరల్ ఆఫ్ దిస్ టోటల్ వాట్ ఎవర్ మా టీమ్ ఏంటంటే, వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ ఎన్హాన్స్మెంట్ ఇన్ స్పోర్ట్ అండ్ టు బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టర్స్ ఫ్రమ్ తెలంగాణ. ఎట్లీస్ట్ జిల్లా నుండి ఒకరో ఇద్దరో అన్న ఒలింపిక్స్కి వెళ్ళాలి, అదే నా ఎయిమ్.
తెలంగాణలో వెయిట్ లిఫ్టింగ్ చాలా ప్రతిభావంతులు ఉన్నారు ఇక్కడ, కాకపోతే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు. అసోసియేషన్ ఇంతవరకు ఉన్న అవకతవకల వల్ల కొంతమంది క్రీడాకారులు అక్కడక్కడే ఆగిపోతున్నారు. మేము ఇప్పటి నుంచి అయినా కొత్తగా బైలాస్ కూడా, కొత్త బైలాస్ వచ్చాయి, దాని ప్రకారంగా మేమందరం కూడా కష్టపడి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయడం అనేదే మా యొక్క ఆకాంక్ష, అభిప్రాయం, మా ధ్యేయం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్ హూ హ్యాస్